హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు ఒకసారి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పనిపేస్తూ ఫౌండర్స్ ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన కొన్ని అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ముందుగా రెడ్ సార్ అతని యొక్క అప్డేట్స్లో ఓకానెట్ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారు దాని గురించి చెప్తాను అదేవిధంగా మైలింగ్ సెక్షన్ ఆప్షన్స్ గురించి చెప్తాను అదేవిధంగా మీకు బ్లాక్ చైన్లో టెక్నాలజీ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ చేస్తారు కాబట్టి ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నాకు తెలిసిన అనుభవం ప్రకారం ఒక రెండు నిమిషాలు అయితే దాని గురించి కూడా మాట్లాడుకుందాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అనుకుంటున్నాను అలాగే రెండు రోజుల పట్టి నేను చేసే వీడియోలు చాలా మందికి అయితే హ్యాపీగా నచ్చుతున్నాయని చెప్పి నేను అయితే భావిస్తున్నాను ఇకపోయి ఏమైనా మంచిగా సబ్జెక్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే అప్డేట్స్తో పాటు మనకు కూడా నాలెడ్జ్ అనేది అవసరం దానివల్ల నేను వేరే వీడియోలు కూడా చేయడం జరుగుతుందన్నమాట నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మనం ఇంకా అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే పోండర్స్ ముందుగా మనం గమనించినట్టయితే మనకి ఓకానట్ అనేది చాలామందికి అంటే సెప్టెంబర్ ఒకటి రెండో తారీఖులో ఎవరైతే ఓకానెట్ బై చేశారో వారందరికీ రెండు రోజులు మాత్రం ఉందన్నమాట రెండు రోజుల లెక్క ప్రకారం మనకి రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఒక రోజు ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు జీరో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ కూడా ఆయన యొక్క అప్డేట్స్లో అంటే ఆయన డైలీ ఈవినింగ్ పూట అప్డేట్స్ పెడతారు కదా లైవ్ యూట్యూబ్లో దాంట్లో ఆయన ఏం చెప్పారంటే మ్యాక్సిమం ఎటువంటి పరిస్థితులైనా ఇబ్బందిగా అనిపిస్తే మాత్రమే కొత్త ఓకానట్ రిలీజ్ అనేది మారుతుంది తప్ప లేకపోతే మ్యాక్సిమం అదే టైంకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు అన్నమాట అంటే మ్యాక్సిమం మనకు కుదిరినంత వరకు ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఓ కన ఆ కొత్త వర్షన్ అనేది సేమ్ అనుకున్న టైంకే ఈ వీక్లోనే రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగితేనే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు తప్ప మామూలుగా అయితే పోస్ట్ పోన్ చేయడానికి అవకాశాలు ఉండవు అని చెప్పి చెప్పారు కాబట్టి మనం కూడా రావాలనే కోరుకుందాం కానీ అది మన చేతిలో లేదు మన టెక్ టీమ్ అలాగే మన యా చేతిలో మాత్రమే కొన్ని రకాల విషయాలు అనేవి ఉంటాయి ఎందుకంటే టెక్ టీమ్ అనేది ప్రోడక్ట్ మన యాక్స్సార్గా డెలివరీ చేస్తుంది డెలివరీ చేసిన తర్వాత యాస్ సార్ మరొకసారి చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు అందులో మళ్ళీ ఏమైనా లోటుపాట్లు కనిపిస్తాయి అంటే ఇక్కడ ఉన్న ట్యాబ్ అక్కడ ఉండి అక్కడ ఉండాల్సిన ఆప్షన్ ఇక్కడ ఉంది అనుకుంటే ఆయనకి నచ్చదు నచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది కొంచెం సర్చ్ చేయమంటారు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు వారం కూడా లేట్ అవుతుంది కొన్నిసార్లు ఈసారి మనకు త్వరగా రావాలని మనం కూడా కోరుకుందాం అదేవిధంగా దీంతోపాటు మనకు ఓ ట్రాకర్ కూడా ఇంకా మూడు రోజులు మాత్రమే ఉందన్నమాట అంటే మార్చి ఒకటో తారీఖు ఓ ట్రాకర్ కూడా అయిపోతుంది మరి ఓ ట్రాకర్ కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారా లేదంటే సేమ్ ఫ్రీ వర్షనే మళ్ళీ ఇంకోసారి ఏడు రోజులు కలుపుతారనేది ప్రజెంట్ దీని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అదేవిధంగా మనకి కొత్త వెబ్సైట్ కూడా వచ్చింది వీడియోలు ఎంత అవుతాయి కొత్త వెబ్సైట్ కూడా చూపిస్తే వెబ్సైట్ కూడా మనకి చాలా బాగుంది అదేవిధంగా రెడ్ సార్ మరొకటి ఏం చెప్పారంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి మనం వేరే రకాల ప్రొడక్ట్స్ గురించి కూడా వాడబోతున్నాం ఇది ఒక మంచి మైల్ డ్రై అవుతుందని కూడా మనం రెడ్ సార్ అయితే షేర్ చేశారనమాట అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది పుట్టుకొచ్చింది బిట్కాయిన్ వాళ్ళమాట బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీకి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఫస్ట్గా మనకి ఇంప్లిమెంట్ చేశారు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఉంటుందన్నమాట అంటే మొదటి నుంచి ఎవరికి వెళ్తుందో వాళ్ళతో ఎండ్ అయిపోతుంది మధ్యలో వేరే వాళ్ళు వచ్చి హ్యాక్ చేయడానికి కానీ ఇంకేదైనా చేయడానికి కానీ దాని లోపల ఏమున్నాయో కూడా బయట వాళ్ళు కూడా తెలుసుకోలేరు బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే క్రిప్టో కమ కరెన్సీకి సంబంధించిన ఏ విషయాలు కూడా గవర్నమెంట్కి కూడా తెలియదు అన్నమాట ఎందుకంటే దాంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి కేవలం మీ బ్యాంకులో డబ్బులు పడితే తప్ప మీ దగ్గర ఎంత డబ్బు క్రిప్టోలో మీరు దాసారనేది కూడా చాలామందికి తెలీదు ఆ రకంగా అంత సెక్యూరిటీగా అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్ టెక్నాలజీ అనమాట సెక్యూరిటీ పరంగా కానీ ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎవరికి నుంచి ఎవరికి పంపిస్తున్నారో వాళ్ళతో మాత్రమే తెలుస్తుంది మధ్యలో వ్యక్తికి తెలీదు అలాగే హ్యాకింగ్ కూడా ఇప్పుడు దాకా క్రిప్టో కరెన్సీని హ్యాక్ చేసినట్టు మీరు ఎప్పుడు న్యూస్ కూడా విని ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంత పవర్ఫుల్ అన్నమాట ఓకేనా మీకు ఈజీగా అర్థం విధంగా చెప్తున్నాను బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఇంకా మీరు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో నాకన్నా ఆలజి ఉన్న వ్యక్తులు అయితే మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి షేర్ చేసుకుంటారు వాళ్ళతో మీరు అయితే ఆ వీడియోలు చూసి మీరు ఇంకా తెలుసుకోవచ్చు మాట క్లుప్తంగా ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అదేవిధంగా మైలింగ్స్ ఆప్షన్లో ఫిఫ్టీ సెవెన్ అంటే యాభై ఏడు లింక్ కూడా మనకు వచ్చిందంటే రీసెంట్గా మనకి కొత్తగా వచ్చిన వెబ్సైట్లు వాటితో పాటు వెబ్సైట్లకు సంబంధించిన లింక్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది కంపెనీ ఆ లింక్స్ మీరు షేర్ చేసినా సరే వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుందన్నమాట ఆ ఓపెన్ అయినప్పుడు మీ యొక్క లింక్ అనేది వస్తుంది మీ రిఫరల్ లింక్ దాని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ కింద యూజర్స్ కింద వస్తారు కానీ నేను చాలాసార్లు మీకు చెప్పాను ఎవరి దగ్గర అయితే ఓ కనెక్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క లింక్ను షేర్ చేసినప్పుడు అవతల వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫామ్ రాకుండా లాగిన్ ఫామ్ వస్తుంది లాగిన్ ఫామ్ వచ్చిందంటే వాళ్ళు మీ కింద కస్టమర్ కింద రాకుండా కంపెనీ కిందకి వెళ్తారు ఒకటి దయచేసి చెక్ చేసుకొని మీరు ఏ లింక్ వాళ్ళకి షేర్ చేసినా సరే తప్పకుండా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది లేదు చూడండి ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మై యూజర్ సెక్షన్లో మీ కింద వాళ్ళు లేదో చెక్ చేసుకోండి ఓకేనా అప్పుడు మాత్రం మీరు ఒకవేళ ఎవరితోనే అమౌంట్లు కట్టించాలంటే కట్టించుకోండి అంతే తప్ప ముందైతే కట్టించుకోవద్దు మరొకటి ఏంటంటే చాలామందికి మైలింగ్స్ ఆప్షన్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి అంటే మీరు ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి మై లింక్స్ అనే ఆప్షన్ మై లింక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మొత్తం మూడు రకాల లింక్స్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఒకటే ఏంటంటే ఆన్పేస్ లింక్స్ అంటే ఆన్పేస్కు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ అనేది ఉంటాయి రెండు ప్రమోషనల్ వీడియో లింక్స్ అనేది ఉంటాయి మూడోది మై అఫ్లెట్ లింక్ ఉంటుంది మై అఫ్లెట్ కింద క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి మైలింగ్స్ అనేవి మీకు ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా లింక్స్ ఎవరికైనా పంపించినప్పుడు మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే కష్టపడి తర్వాత అంతా ఒక టెన్ సెకండ్స్ కావచ్చు మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది పైన రిజిస్ట్రేషన్ అవ్వగానే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మీ కిందకు వస్తారు రెండోది ఏంటంటే ప్రమోషనల్ వీడియో లింక్స్ అంటే మన ప్రొడక్ట్స్ గురించి ఓ కనట గురించి ఓ ట్రాకర్ గురించి ఓ మెయిల్ గురించి ఓ నెట్ గురించి వీడియోస్ లాగా వస్తే వీడియో కింద ఆ రిజిస్ట్రేషన్ అని వస్తుంది అంటే జాయిన్ అని వస్తుంది మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది ఈ రకంగా కూడా మీరు ఎవరికైనా లింక్స్ షేర్ చేసుకోవచ్చు కానీ ఏ లింక్స్ పర్ఫెక్ట్గా వాళ్ళకి వర్క్ అవుతున్నాయో మీరు గమనించిన తర్వాతే ఆ లింక్స్ చేసుకోండి మూడోది మై అప్లైట్ లింక్ అందరికీ తెలిసింది ఎప్పటి నుంచో అందరూ షేర్ చేస్తుంది కానీ మీరు కావాలంటే క్యూఆర్ కోడ్ కూడా క్యూఆర్ కోడ్ కూడా దాని కింద డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ కూడా మీరు కావాలంటే డౌన్లోడింగ్ చేసుకొని మీరు ఒక స్కానింగ్ ఫామ్ లాగా జిరాక్స్ తీసుకొని మీ షాపు దగ్గర కూడా మీరు అంటించుకోవచ్చు అన్నమాట ఎందుకంటే క్యూఆర్ కోడ్ కాబట్టి మనకి గూగుల్ పే ఫోన్పే అలా స్కాన్ చేస్తారు అదేవిధంగా విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది కానీ ఒకటికి రెండుసార్లు నేను చెప్పగలిగేది ఏంటంటే మీరు ఎవరినైనా ఇప్పుడు ఈ ఇప్పుడు పొజిషన్లో ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా మీరు ఆన్ పేస్లోకి జాయిన్ చేయాలనుకుంటే రీసెలర్ కింద దయచేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమని అను కానీ పేమెంట్లు ప్రజెంట్ ఆగమని చెప్పండి ఎందుకంటే మన కొత్త ఒకకాని రిలీజ్ అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాత దానికి అమౌంట్లు కట్టించకుండా కొత్త ఓకానట్ రిలీజ్ అవ్వాలి అదేవిధంగా ప్రజెంట్ పెండింగ్లో ఉన్న విచిత్రాలు అన్నీ క్లియర్ అవ్వాలి అప్పుడు మాత్రమే మన కంపెనీ యొక్క ప్రాసెస్ అనేది అంటే మనకు సంబంధించిన విచిత్ర ప్రాసెస్ కానీ మనకు సంబంధించిన పే స్టెక్చర్ ప్రాసెస్ కానీ అలాగే మిగతా ప్రాసెస్లు కూడా మనకు కొద్దిగా వేగం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఓకేనా అలా చేసుకుంటే అదేవిధంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ ఎవరికైనా విత్రస్ వచ్చినాయా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనుకో చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు రీసెంట్గా మన ఏపీ తెలంగాణలో ఫోంటర్లకి కొంతమందికి అయితే ఆల్రెడీ మెయిల్స్ వస్తున్నాయి అంటే ఎక్కువ మంది అయితే బయటపడడం లేదు ఎందుకంటే వాళ్ళకి జీమెయిల్ కానీ ఓమెయిల్ కానీ చెక్ చేసుకోవడం కూడా తెలియదు మాట కొంతమందికి అయితే దానివల్ల వాళ్ళు లేటుగా చెక్ చేసుకున్నారు కొంతమందికి అంటే జీమెయిల్కి మెయిల్స్ రావడం లేదు వారు పెట్టిన విద్య మెయిల్స్ అనేది జీమెయిల్కి రావడం లేదు స్పామ్లోకి వెళ్ళిపోతాం అంటే స్పామ్ మెయిల్స్లోకి వెళ్ళిపోతే చెక్ చేసుకోండి అలాగే వారి మెయిల్స్ అని ఓమెయిల్లోకి వస్తున్నాయి అన్నమాట రీసెంట్గా మనకి ఒక ఆయనకైతే క్రిప్టో ద్వారా ఆయన ఒక విద్య అమౌంట్ అనేది పడినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అదేవిధంగా మన హిందీ జఫ్రీ గారు కూడా ఉంటారన్నమాట యూట్యూబ్ ఛానల్లో ఆయన కూడా పెద్ద యూట్యూబరు ఆయన డైరెక్ట్ యూజర్ కూడా అంటే ఆయన డైరెక్ట్గా ఉన్న ఫౌండర్ కూడా ఆయనకి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అయితే ఓ మెయిల్కి మెయిల్ వచ్చింది బట్ ఆయన రీసెంట్గా మొన్నే చూసుకున్నారన్నమాట మొన్న చూసుకొని ఆ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చారు తొమ్మిది రోజుల తర్వాత అయితే ఆయన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ పడినట్టయితే కన్ఫామ్ చేశారన్నమాట అంటే చెక్ చేసుకోండి నాకైతే ఇంకా రాలేదు నేను సెప్టెంబర్ ఐదో తారీఖునైతే పెట్టాను ఇంకా చాలామంది అంటారు నేను పలానా డేట్లో పెట్టాను రాలేదు పలానా డేట్లో పెట్టాను రాలేదని కంపెనీ ఎవరు పంపిస్తుంది అనేది ఎవరికి క్లారిటీ అయితే లేదు మాట ర్యాండమ్గా పంపిస్తుందా లేదంటే లైన్ వైజ్గా పంపిస్తుందా అనేది తెలియదు అంటే ఉన్న ముప్పై ఏడు వేల ఎవరినో ఒకరికి పంపిస్తుందా మెయిల్ అనేది లేదంటే ఫస్ట్ పెట్టిన వాళ్ళు పంపిస్తుందా అనేది క్లారిటీ లేదన్నమాట అది క్లారిటీ ఉన్నప్పుడు మనం కూడా క్లారిటీగా చెప్పగలం ప్రజెంట్ నేనైతే సెప్టెంబర్ ఐదు పెట్టాను ఇంకా నాకు కూడా ఎటువంటి మెయిల్స్ అనేది రాలేదు చెక్ చేసుకోండి వస్తే హ్యాపీ రాకపోయినా సరే వెయిట్ చేయండి కంపెనీ కంపల్సరీ అందరికీ విత్డ్రా ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాసెస్ కూడా నిదానంగా స్టార్ట్ అవుతుందిమాట ఇంకా మిగతా డీటెయిల్స్ ట్రాఫిక్కి సంబంధించిన కానీ ఓ వెరిఫికేషన్ సంబంధించిన కానీ ఇంకా డీటెయిల్స్ అన్ని మనకి షేర్ అవ్వలేదు ప్రజెంట్ మనకు వచ్చిన వెరిఫికేషన్ ఏంటంటే మచ్చటికి సంబంధించిన వెరిఫికేషన్ మన మెయిల్స్కి వస్తుంది ఓకేనా ఇప్పుడు వెబ్సైట్ ఎలా ఉందో కూడా ఒక నిర్వసం చూసేసి మనం అయితే వీడియోని ఎండ్ చేసేద్దాం మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ ఆన్ ఆన్పేస్ డాట్ కామ్ అని సెర్చ్ చేస్తే మీకు మనకు సంబంధించిన వెబ్సైట్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేయండి వన్ సెకండ్ ఆన్పేస్ డాట్ కామ్ క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాగా మనకు కొత్త వెబ్సైట్ అనేది వస్తుంది కొద్దిగా స్లో ఉంది వెబ్సైట్ అనేది మరి బ్యాక్గ్రౌండ్ ఏమైనా వర్క్ జరుగుతుందా లేకపోతే నా నెట్ స్లో ఉందని తెలియటం లేదు కొద్దిగా స్లోగా అయితే వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది కిందకి స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ వెబ్సైట్ తగ్గిన సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనకి ప్రజెంట్ ఆన్పేస్లో ఎన్ని అప్లికేషన్ అంటే ఓఈఎస్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయని మనకు క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ ఓకనట్ మనకి కనిపిస్తుంది ఇక్కడ మీరు కావాలంటే ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే అలాగే ఐఫోన్ యూజర్స్ అయితే యాప్ స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసి మీకు ఆటోమేటిగా వెళ్తుంది అలాగే మీరు పైకి స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ ఓకనట్ పైన లోగో పైన క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు మారుతూ ఉంటాయి అన్నమాట ఓ ట్రాకరు ఓ వెరిఫై కమింగ్ సూను ఓ మెయిల్ రీడు ఓ నెట్ రీడు ఇలా మీకు అయితే కనిపిస్తే అప్లికేషన్ ఉంటే మాత్రం ఇలాగా అప్లికేషన్ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది అన్నమాట ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఆ ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ కొంచెం డిఫరెంట్గానే మనకైతే కనిపిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇక్కడ మన ఆఫీసులు కూడా మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మీరు మన కంపెనీ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి చూస్తారా త్రీ లైన్స్ క్లిక్ చేసి ఈజీగా అబౌట్ యూస్ అని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా మిగతా వాటిపై కూడా క్లారిటీ వస్తుంది అన్నమాట కొద్దిగా నెట్టే స్లో ఉన్నట్టుంది మరి చూసారు కదా ఈ రకంగా అయితే మీకు ఒక దాని తర్వాత ఒకటి మన కంపెనీ గురించి డీటెయిల్స్ ఏమైనా మీరు తెలుసుకోవాలంటే కంపెనీ దేనికి సంబంధించిన టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది ఏంటని తెలుసుకోవాలంటే దీంట్లో మీరు తెలుసుకోవచ్చు ఓకేనా ఫౌండర్స్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది మరి నెట్ ప్రాబ్లమ్ తెలియట్లేదు వెబ్సైట్స్లో అవుతుందో తెలియట్లేదు అన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదే విధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్